हाय आल एला वेलकम बैक टू मरल फार्मिंग ब्रदर्स इवाला मन सब्सक्राइबर ब्रदर तन लास्ट स्टोरी शेर चेसर तनु 20,000 सीड पर्चे चेसर 7 रुपीस सीड 7 रूपये कमार मन मेधावल सीड मेधावल 7 रूपये सीड अंटे 20,000 सीड को 1,40,000 लास ब्रदर सो तन की गाइडलाइंस चेयलेदु एवरू फिशरी डिपार्टमेंट कावच्छ मैं सीड अम्मी वालों आ ब्रदर एम चेसारे पापक अमायक पेद्दपांड्ल तेलुसु कदा मीकु एला उंटुंदो पेद्दपांड्ल विडिचिपेट्टेसरिकि एमैंदंटे चिन्न पिल्लल्नि पेद्द चापलु चिनेसेयि चाला वरकु मिगतायि चनिपोयायि ब्रदर्स इक्कड 1,40,000 वच्चेसि तन सीड्के खर्चु चेसारनि तन बाधनु व्यक्तं चेसारु ओकेना ब्रदर्स सो इला काकुंडा मीरु एं चेयालंटे చిన్న పాండ్స్ తోని వెళ్ళండి బ్రదర్స్ ఫస్ట్ టైం ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 5000 కంటే ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి లక్షలు లక్షలు తన ఏందంటే 4 లక్షస్ వరకు వచ్చేసి లాస్ తన షేర్ చేస్తున్నారు 4 లక్షస్ లాస్ అయ్యింది బ్రదర్ అని ఓకేనా మీరు పెద్ద పాండ్స్ వరకు వెళ్ళొద్దు కొరమిన సాగుకి పెద్ద పాండ్లు వేస్తే మీకు ఎటు వెళ్తుందో ఏమవుతుందో అసలు ఎటుపోతుందో లాస్ట్ వరకు మీకు ఏం తెలియదు కొరమిన సాగు ఓకేనా చిన్న చిన్న పాండ్స్ తీసుకోండి 6x5 ఫీట్స్ తీసుకోండి ఓ రెండు పాండ్స్ చిన్న చిన్నవి 10x5 ఒకటి తీసుకోండి 10x10 ఫీట్స్ ఒకటి పాండ్ తీసుకోండి 2000 రూపాయలు మాక్సిమం మా ఏరియాలో 1,100 నడుస్తుంది జేసీబీకి పర్ అవర్ ఒక గంటకి మీరు 2,000 రూపీస్ పెట్టేస్తే 2,000 రూపీస్ పెట్టేస్తే ఏమవుతుందంటే మీకు 3-4 పాండ్స్ ఈజీగా తీస్తాడండి జేసీబీతో పెద్ద పాండ్స్ వైపు వెళ్ళొద్దు చిన్న పాండ్స్ తీసుకున్నారనుకోండి 3-4 పాండ్స్ రెడీ అవుతాయి అందులో మీరు ఏం చేయాలంటే జీరో సైజు పిల్లల్ని మీరు వదిలేసుకొని చిన్న ఒక 6x5 ఫీట్లోనే వదిలేసుకోవచ్చు 2,000 వరకు 3,000 వేసుకోవచ్చు జీరో సైజు ఉంటే దాని ఒక 15-20 రోజుల తర్వాత మీకు సైజ్ పెరుగుతున్న కొద్దీ డిఫరెన్స్ అర్థమవుతుంది బ్రదర్స్ చిన్న సైజు ఉన్న దాన్ని మీరు ఫిల్టర్ చేసుకొని దాన్ని చేయి అందులో పెట్టేసి కొంచెం పెద్దగా అయిందనుకోండి 30 గ్రామ్స్ వచ్చేసింది అనుకోండి 30-40-50 అలా వచ్చేసిన దాన్ని వేరు చేయాలి లేకుంటే ఏంటంటే డామినేట్ చేస్తాయి ఫుడ్ సప్లై కూడా కరెక్ట్గా అవ్వదు మీకు అసలు ఏది తింటుందో కూడా అర్థం కాదు మీరు గ్రేడింగ్ కంపల్సరీ చేసుకోవాలి లేకుంటే మళ్ళీ మీకు లాస్ వస్తుంది లక్షలు పెట్టొద్దు 5,000తోనే వెళ్ళండి మీరు బ్రీడింగ్ పేరు 1,500లో వస్తుంది 2,000కు పాండ్స్ వస్తాయి మీకు పాండ్స్ తయారవుతుంది ఓకేనా ఫస్ట్ టైం ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ బ్రదర్స్ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు షేర్ చేయట్లేదు వాళ్ళు షేర్ చేస్తే నేను నాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండకపోయేది బ్రదర్ ఓకేనా మీరు 3-4 పాండ్స్ తీసుకోండి 2,000 రూపాయల్లో జేసీబీతోని తొందరగా తీసేస్తాడండి ఓకేనా మీరు 3-4 పాండ్స్ తీసుకొని అందులో ఫార్మింగ్ చేసుకోండి బ్రదర్ గ్రేడింగ్ చేసుకొని 50 గ్రామ్స్ వచ్చింది సపరేట్ పెట్టుకోండి 30 గ్రామ్స్ ఉన్నది సపరేట్ వేసేసుకోండి జీరో సైజ్ ఉన్నది సపరేట్ వేసుకోండి ఇలా మళ్ళీ బౌల్ ఫీడింగ్ అనేది నేను ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ మీకు చెప్పాను బౌల్ ఫీడింగ్లో మీరు 4 వేస్లో పెట్టుకోండి బౌల్స్ 4 వేస్లో పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఫుడ్ సప్లై అనేది ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అప్పుడు మీకు గ్రోత్ కూడా బాగా కనిపిస్తుందండి ఓకేనా మీకు గ్రోత్ బాగా వచ్చేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది ప్రొడక్షన్ ఓకేనా బ్రదర్స్ అంటే 2 మంత్స్ తక్కువలో వచ్చేస్తుంది మీకు నేచర్ ప్లాంట్ వదిలేస్తే మీరు 10,000 పిల్లలు వదిలేస్తే మీకు 200 కూడా దొరికే ఛాన్స్ ఉండదు ఓకేనా బ్రదర్స్ అందులో క్యాట్ ఫిష్ ఉందా తెలియదు వేరే ఏదైనా ఓల్గా ఏదైనా తింటుందా మీ చేపని తెలియదు ఓకేనా మీకు చనిపోయిందా అది కూడా మీరు చూడలేదు మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చనిపోయినా కూడా మీకు కనబడదు పెద్ద పాండ్లో సో ఆ బ్రదర్ చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఇప్పుడు ఆ బ్రదర్ ఓన్గా బ్రీడింగ్ చేసుకుంటున్నారు ఓన్గా బ్రీడింగ్ చేసుకొని చిన్న స్టేజ్ నుంచి వెళ్ళమని చెప్తున్నాను మళ్ళీ లక్షల్లో పెట్టుబడి కాకుండా 5,000 మ్యాక్సిమం ఓకేనా బ్రదర్స్ సో మీరు ఆ మిస్టేక్ని మళ్ళీ చేయొద్దండి ఓకేనా మీకు నేను చెప్పేది అర్థమైంది భావిస్తున్నాను జల్ కుంభి అంటారండి నార్త్ ఇండియన్స్ అంటే గుర్రపు డెక్క ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పాండ్లో క్యాట్ ఫిష్ విచ్చలవిడిగా ఉంది కొరమెన్ కూడా ఉంటుంది ఇందులో ఏమవుతుందంటే ఎంత చెడ్డ వాటర్ ఉందంటే అందులో మీరు నేను నిలబడ్డాను ఇక్కడ నిలబడ్డా కూడా నాకు స్మెల్ రావట్లేదు ఇది గుర్రపు డెక్క అనేది అంత బాగా హెవీ మెటల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రదర్స్ ఓకేనా గుర్రపు డెక్క అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీకు కొరమెన్ సాగులో అయినా వేరే సాగులో కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అది డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకుంటుంది కాకపోతే క్యాట్ ఫిష్ అయినా మన కొరమెన్ ఏదైనా డిజాల్వ్ ఆక్సిజన్ తీసుకోదు అది నోరు బయట పెట్టేసి ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తుంది సో గుర్రపు డెక్క కంపల్సరీ వాడండి బ్రదర్స్ ఓకేనా కొంతమంది ఇంకా అడుగుతున్నారు కామెంట్స్లో ఏంటంటే బ్రదర్ నేను షేడెడ్ నెట్ కింద వేసుకోవచ్చా చెట్ల కింద వేసుకోవచ్చా గుర్రపు డెక్కతో మీరు 20-30% కవర్ చేస్తే చాలండి ఇప్పుడు మీరు చూసారు కదా ఈ గుర్రపు డెక్కేస్తే ఆటోమేటిక్ అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఓకేనా దానికి షావు ఉండదు
ఓకేనా, అది ఎంత హెవీ మెటల్స్ ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రదర్స్. నేను ఎంత ప్రశాంతంగా కూర్చుంటాను పాండ దగ్గరికి వచ్చి, ఎంత చెడ్డ వాటర్ వచ్చినా కూడా మీకు స్మెల్ అనేది రాకుండా చేస్తుంది గుర్రపు డెక్క. ఓకేనా, సో మెయిన్ రీజన్ వచ్చేసి గుర్రపు డెక్క వాడడం కంపల్సరీ. గుర్రపు డెక్క వల్ల దాని వేర్ల మధ్యలో నేచురల్ కొరమైన బ్రీడింగ్ జరిగినప్పుడు ఆ గుడ్లని సురక్షితంగా ఉంచడానికి ఆ నెట్స్ ఉంటాయండి వేర్ల మధ్యలో, అది గుడ్లు పెట్టేసి దాన్ని కాపులు కాస్తూ ఉంటుంది కొరమేను. అప్పుడు గుడ్లు పెట్టే స్టేజ్లో నేచురల్ బ్రీడింగ్లో ఆ దగ్గరికి ఎవరిని రానివ్వదు. ఓకేనా, మన కోడి నాటుకోడి ఎలాగైతే సంరక్షిస్తుందో సేమ్ కొరమేను కూడా గుడ్లు పెట్టే స్టేజ్లో ఆ నెట్స్ మధ్యలో గుడ్లని పెట్టేసి ఆ గుడ్ల దగ్గరికి ఎవరిని రానిదండి. ఓకేనా, ఆ టైంలో అది వేట కూడా ఆడదు. మీరు వేటాడడానికి ఏదైనా ఫిష్ ఇచ్చినా కూడా చేపలు ఇచ్చినా కూడా వాటిని తరిమేస్తుంది తప్ప వేట ఆడదు. ఆ స్టేజ్లో మీరు వేట కూడా చేయకండి కొరమేను. అర్థమవుతుంది కదా, గుడ్డు రిలీజ్ చేసే స్టేజ్లో మీరు వేట కూడా చేయకూడదు, ఎందుకంటే అది డిస్టర్బ్ అవుతుంది దాని పిల్లల్ని. అది తన గుడ్లని లార్వాని కాపాడుకునే స్టేజ్లో ఉంటుంది. గుర్రపు డెక్క ఎవరిలైనా మీకు గుర్రపు డెక్క దొరికితే గుర్రపు డెక్క వేసుకోండి, లేకుంటే వేరే అమ్మోనియా కంట్రోల్ చేసే వాటర్ ప్లాంట్స్ చాలా ఉంటాయి. మీకు వాటర్లో నిలిచిన వాటర్లో చాలా ప్లాంట్స్ ఉంటాయండి. ఓకేనా, సో గుర్రపు డెక్క చేసిన రోలు వేరే అంత బాగా చేయవు. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు గ్రేడింగ్ కంపల్సరీ చేసుకోవాలి, మినీ పాండ్స్ కంపల్సరీ కన్స్ట్రక్ట్ చేసుకోవాలండి. నేచురల్ పాండ్స్ వెరీ 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 బెటర్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకేనా, సో ఆల్రెడీ కొంతమంది బ్రదర్స్ ఏం చేస్తున్నారంటే, అన్న నా దగ్గర 100 గజాలు 100 గజాలు 200 గజాలు 600 గజాలు పాండ్స్ ఉన్నాయి, నార్త్ ఇండియన్ బ్రదర్స్ అడుగుతున్నారు, మన సౌత్ ఇండియా బ్రదర్స్ కూడా అడుగుతున్నారు. సో మీ దగ్గర ఆల్రెడీ పాండ్ ఉంటే మీరు ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలండి పాండ్ని. మట్టి వేసి డివైడ్ చేస్తారంటే మీ ఇష్టం. ఆల్రెడీ మీరు చేయని వాళ్ళైతే మీరు 4x6x5 అలా డివైడ్ చేసుకోండి, లేకుంటే నెట్స్ దొరుకుతాయండి, ఫిషింగ్ నెట్స్ ఉంటాయి, వాటితో మీరు డివైడ్ చేసుకోవాలి. 6x5 పెద్ద పాండ్లోనే మీరు డివైడ్ చేసుకొని 6x5 10x5 10x10 ఇలా చేసుకొని మీరు ఎప్పటికప్పుడు గ్రోత్ పెరుగుతున్న కొద్దీ వాటిని గ్రేడింగ్ చేసుకోవాలి బ్రదర్స్. ఓకేనా, చిన్న చిన్న పాండ్స్ తీసుకోండి, మీకు జేసీపీతో ఎక్కువ ఖర్చు అవ్వదు. ఓకేనా, చిన్న చిన్న పాండ్స్ తీసుకోండి, అందులో మీరు ఫార్మింగ్ చేసుకోండి, లేదా మీ దగ్గర పెద్ద పాండ్ ఉంటే దాన్ని డివైడ్ చేసుకోండి. డివైడ్ ఎలా చేస్తారు, 6x5 10x5 10x10, సో అలా మీరు నెట్స్ ఉంటాయి, ఫిషింగ్ నెట్స్ ఉంటాయి, దాన్ని 5x5 సైడ్ నుంచి మీరు కవర్ చేయొచ్చు, లేకుంటే 6x సైడ్ నుంచి కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. 5x సైడ్ నుంచి కవర్ చేస్తే ఏమిటంటే పైన ఓపెన్ ఉంటుంది, కింద క్లోజ్ ఉంటుంది, 4 సైడ్ క్లోజ్ ఉంటాయి బ్రదర్స్. ఓకేనా, 4 సైడ్స్ క్లోజ్ ఉంటాయి, కింద క్లోజ్ ఉంటుంది. కింద ఓపెన్ ఉంచకూడదు, కింద ఓపెన్ ఉంచితే మళ్ళీ కొరమేను ఎగిరిపోతుందండి, వెళ్ళిపోతుంది అందు నుంచి. కొరమేను ఒకసారి వెళ్తే మీకు మళ్ళీ దొరకదండి, దొరకదు, అది మాయమైందా ఎవడన్నా తిన్నాడా కూడా అర్థం కాదు. కాబట్టి మీరు కేజ్ కల్చర్లో కంపల్సరీ కొరమేను చేయాలి, చిన్న చిన్న గుంతల్లో చేసుకోవాలి. ఓకేనా బ్రదర్స్, కొరమేనుకి 6 సైడ్ నుంచి మీరు కవర్ చేస్తారంటే కవర్ చేసుకోవచ్చు, లేదా కింద బాటమ్ లేయరు షేడ్ నెట్తో మంచిగా చూడండి బ్రదర్స్, షేడ్ నెట్తో ఫిషింగ్ నెట్తో కింద కవర్ చేసేసి, పెద్ద పాండ్స్ ఉన్న వాళ్ళు కింద కూడా కవర్ చేసి 4 సైడ్స్ నుంచి కవర్ చేసి పైనుంచి మీరు గుర్రపు డెక్క వేసుకోవచ్చు, లేదా పైన కూడా కవర్ చేస్తానంటే కవర్ చేసుకోవచ్చు. ఓకేనా బ్రదర్స్, అలా చేసుకోండి. మీ దగ్గర పెద్ద పాండ్ ఉంది, నేను మళ్ళీ పాండ్ కన్స్ట్రక్ట్ చేయలేను, నాకు డబ్బులు ఖర్చు అవుతాయి అన్నవాళ్ళు అలా ఫిషింగ్ నెట్స్ తెచ్చుకొని చేసుకోండి. సో దీనికి కొంచెం ఖర్చు అవుతుంది మీరు ఫిషింగ్ నెట్ తేవాలంటే. సో ఈ పెద్ద స్టెప్ వేయకముందే మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న పాండ్స్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. ఓకేనా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను, అర్థం కాకుండా కామెంట్స్లో పెట్టండి బ్రదర్స్, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, లార్జ్ స్కేల్లో వెళ్ళకండి, చిన్న మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయండి బ్రదర్స్. 5000 ఎనఫ్ అండి. ఓకేనా, జాబ్లెస్ బ్రదర్స్ అయితే 2000 చాలు బ్రీడింగ్ సెక్షన్ ఓపెన్ చేసుకోవాలంటే. 2000 రూపాయల్లో 2 పేర్స్ వస్తేస్తాయి. మీరు అందరు కలిసి బ్రీడర్స్ తెచ్చుకొని సీడ్ ప్రొడక్షన్ తీసి మన 2 తెలుగు రాష్ట్రాలకి యూజ్ అవ్వండి, మీరు తినండి, వేరే వాళ్ళని కూడా తినిపించండి. సంపద అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే లాస్ట్కి అందరూ చెడ్డి యాంగ్లా తయారవుతారు బ్రదర్స్. ఓకేనా, సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను, అర్థం కాకుంటే కామెంట్స్లో పెట్టండి. ఇంకా చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి, ఎంత పెట్టాలి, ఎంత డెప్త్ ఉండాలి. 4 ఫీట్స్ ఉంటే చాలండి, 4 నుంచి 6 ఫీట్స్ ఉంటే. ఓకేనా, కొరమేను కింది నుంచి పైకి రావడానికి టైం తీసుకుంటుంది, మీకు డెప్త్ తక్కువ ఉంటే అది తొందరగా వచ్చేసి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఓకేనా బ్రదర్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్ అండి, టేక్ కేర్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి బ్రదర్.